జీవితంలో అందరికీ సమయపాలన క్రమశిక్షణ అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నరసరావుపేటలో పర్యటించిన ఆయన కేరిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దేశం, రాష్ట్రాలు అనవసర ఉచితాలు మానుకోవాలని సూచించారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని గురువును మర్చిన వాడు మానవుడే కాదు అని చెప్పండి. ఈ విషయాలు, ఐదు విషయాలు కూడా పిల్లలందరూ, పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రాష్టపతి, ఉపరాష్టపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, వీళ్ళందరూ మాతృభాష చదువుకొని పైకి వస్తే మనం ఎందుకు పైకి పోలేమండి? అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పాఠశాలలో కూడా వ్యవసాయం, ఇతరత్ర గ్రామీణ రంగాల్లోని సమస్యలకు పరిష్కారం కనుక్కునే విధంగా విద్యార్థులను చిన్ననాటి నుంచే ప్రోత్సహించాలి. అగ్రికల్చర్ ఇస్ అవర్ బేసిక్ కల్చర్, అండర్స్టాండ్ దాట్, అది గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం అయితే ఉంది, అది మన మౌలికమైన యొక్క మన సంస్కృతి. అందుకని వ్యవసాయంలో కూడా మన పిల్లలకి అభివృద్ధి కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.